విజయవాడ గాయత్రి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. వివాహితర సంబంధమే గాయత్రి మృతికి కారణమని ప్రాథమికంగా తేలింది. నీలిమ భర్తతో గాయత్రికి వివాహితర సంబంధం ఉందని, ఈ విషయమై గొడవ జరగడంతోనే గాయత్రి ఆత్మహత్య చేసుకుందని తెలుస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ. విజయవాడ సంచలనం కలిగించిన ఈవెంట్ ఎన్సర్ గాయత్రి మిస్టరీ కేసు ఇప్పుడు కూడా వెళ్ళలేదు. అయితే దీనికి సంబంధించి అత్యంత కీలకమైన సమాచారం, ఎవరైతే గాయత్రి చివరిసారిగా కలిసిన నీలిమ మంతో ఉన్నారో ఆవిడ అడిగి మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. నీలిమ గారు చెప్పండి, అసలు ఏం జరిగింది? అసలు గాయత్రి వచ్చి మిమ్మల్ని కలవడంలో ఆంతర్యం ఏంటి? గాయత్రికి నాకు అయితే ఏ గొడవ, అదే దేవికి నాకు అయితే ఏ గొడవలు లేవు. మేము ఎప్పుడు బాగానే ఉంటాము. అయితే మామూలుగానే ఇంటికి వెళ్ళే ముందు మేమిద్దరం ఫోన్ మాట్లాడుకున్నాం. సరదాగా మాట్లాడుకొని ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళాక వాళ్ళ భర్త లేడు అక్కడ. వాళ్ళ భర్త వాళ్ళ పిల్లల్ని తీసుకొని పానీపూరికి వెళ్ళారు. నేను బయటే కూర్చొని దేవి నేను మాట్లాడుకున్నాము, సరదాగా మాట్లాడుకున్నాం. తర్వాత వాళ్ళ హస్బెండ్ వచ్చారు. వాళ్ళ ఆయన కూడా మాతో సరదాగా ఒక పావు గంట మాట్లాడారు. మాట్లాడినాక మేము ఇంటికి లోపలికి వెళ్ళాము. ఆయన సాంబార్కి అని చెప్పి సంతూ బయటకు వెళ్ళారు. అయితే అక్కడ ఏం జరిగిందంటే, మా హస్బెండ్కి తనకి ఎఫైర్ ఉందని తెలిసి నాకు వారు 6 నెలల క్రితమే తెలిసింది. తెలిసాక తను నేను మాట్లాడుకున్నాం, తను నేను లేకపోతే నేను ఉండనామా, నేను ఇంక మీ ఫ్యామిలీ తన జోలికి రానని చెప్పి మాట్లాడుకొని మళ్ళీ మా ఫ్రెండ్స్ మేము బాగానే మాట్లాడుకున్నాం. మాకైతే ఏ గొడవలు లేవు. ఇంటికి వెళ్ళి మామూలుగా మాట్లాడుకొని, అమ్మ ఇదమ్మా నేను ఉండనామా, నువ్వు హ్యాపీగా ఉంటా, నాకు కావాలని చెప్పి నేను తనతో అన్నాను. సరే అమ్మ నేను నువ్వు కావాలని చెప్పి మాట్లాడుకొని ఇంకా నేను అయితే బయటకు వచ్చేసా. నేను వచ్చేసినాక అక్కడ ఏం జరిగిందనేది నాకు తెలియదు. తను ఎందుకు చనిపోయాను అనేది ఇప్పటికీ నాకు తెలియదు. కానీ ఏంటి, నేను పరారు కూడా, తను చనిపోయాక నేను స్టేషన్కి వెళ్ళాను. అక్కడ మొత్తం నేను స్టేట్మెంట్ ఇచ్చా, కానీ నేను పరారు అవ్వలేదు, కానీ ఇక్కడ పరారు అయిపోయింది అని చెప్పి కూడా వచ్చింది. దానికి అంటే నీకు గాయత్రికి ఏమన్నా మనస్పర్ధలు ఏమైనా ఉన్నాయా? మనస్పర్ధాలు ఎప్పుడు మాకు ఉండవు. తను బతుకొని జీవితాంతం మేము బతుకున్నంత వరకు మేము తెచ్చుకోమనుకునే మాట ఇచ్చుకున్నాం. తను నేను మేమద్దరం సరదాగా మాట్లాడుకుంటాం, తిట్టుకుంటాం, బయటకు వెళ్తాం. సరదాగా తను మా ఇంటికి వచ్చింది, నేను తన ఇంటికి వెళ్తాను. వాళ్ళ ఫ్యామిలీ మా ఇంటికి వస్తారు, వాళ్ళ పిల్లలు వాళ్ళ హస్బెండ్ మా ఇంటికి వస్తారు, నేను వాళ్ళ ఇంటికి వెళ్తాము. కామన్గానే ఎప్పుడూ ఉన్నట్టే ఉన్నాం. తను ఎందుకు అలా చేసుకుంది, మరి ఏ బాధ్యత చేసుకున్నా అనేది నాకు తెలియదు. అంటే బన్నీతో రిలేషన్ ఉంది కాబట్టి ఆమెకి వార్నింగ్ కూడా ఇచ్చారు అని చెప్పి చెప్తున్నారు. బన్నీతో ఇక్కడ నుంచి సత్సంబంధాలు పూర్తిగా తెంచుకోవాలి అని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. అలా ఎప్పుడూ నేను చెప్పలేదు. వార్నింగ్ అయితే నేను ఎప్పుడు ఇవ్వను. నాకు అది ఎందుకంటే నాకు ఒక అమ్మ అన్నట్టే అది నాకు ఎప్పుడు, నేను తనకు ఒక అమ్మ లాంటి దాన్నే. ఇద్దరం మేము అలాగే అనుకుంటాం, అమ్మ అమ్మ అనే పిలుచుకుంటాం. అలాంటిది నేను ఎప్పుడు వార్నింగ్ అయితే నేను తనకి ఇవ్వలేదు. తన్నే నేను ఉండమన్నా. మా హస్బెండ్తో నువ్వే ఉండు, నేను మా పాపను తీసుకొని నేను వెళ్ళిపోతాను అని అన్న. అమ్మ నువ్వు కావాలి, నాకు నువ్వు కావాలి, అన్నీ కావాలి, నేను ఉండను అని అంది. అమ్మ సంతూకి తెలుసు అంటే, సంతూకి 1 నెల క్రితం సంతూకి తెలిసింది, వాళ్ళ హస్బెండ్కి తెలిసి వాళ్ళ హస్బెండ్ కొట్టారు తను. తను కొడితే తను నాకు చెప్పింది, ఇలా కొట్టారు అమ్మ, ఇలా తెలిసింది. మా హస్బెండ్ వాళ్ళ హస్బెండ్కి కూడా చెప్పింది, నేను బన్నీని ఇష్టపడుతున్నా, నాకు బన్నీ కావాలని తనకు కూడా చెప్పింది. కానీ తిని ఎందుకు ఇలా చేసుకున్నది అనేది నాకు తెలియదు. నాకు కావాలి, ఎందుకు చేసుకున్నాను. అంటే బన్నీతో ఎన్ని రోజుల నుంచి రిలేషన్ ఉంది? నాకైతే 6 నెలల క్రితం ఉందని తెలిసింది. తర్వాత నా గురించి మాట్లాడుకోవట్లేదు అని తెలిసింది. తర్వాత మళ్ళీ నాకు ఎందుకు డౌట్ వచ్చిందంటే, వాళ్ళ హస్బెండ్ నాకు కాల్ చేసి, ఇలా మీ ఆయన ఇక్కడ, అసలు ఆయన ఆ రోజు సండే రోజు మేమంతా ఒక దగ్గర ఉన్నాం, మా హస్బెండ్ నేను ఇంటి దగ్గర ఉంటే ఆయన ఆ రోజు ఇంటికి వెళ్ళి గొడవ చేశారన్న, ఇది రీజన్ తెప్పించారు. అదంతా అబద్ధం. ఆయన ఎలా, ఆయన మొగుడు నాకు ఫోన్ చేసేకలకి నాకు అక్కడ చిన్న డౌట్ వచ్చింది, మళ్ళీ వీళ్ళిద్దరు ఏమైనా మాట్లాడుకుంటున్నారా అని. అంతే తప్ప ఎప్పుడు మా ఇద్దరు విషయంలో అయితే ఎప్పుడు తనని వదిలే, తను నీకు వద్దు, నా భర్తను నా వదిలే, నాకు కావాలని నేను ఎప్పుడు అడగల. ఎప్పటికీ తన్నే నువ్వే ఉండు, నేనే వెళ్ళిపోతా అన్నాను తప్ప నువ్వు నాకు వద్దు అని మాత్రం నేను ఎప్పుడు అనలా. అది ఇలా చేసుకుంటుంది అని కూడా నేను అనుకోవాలా. అంటే సతీష్కి కూడా ఇటువంటి విషయాలు ఏవి తెలియదు, ఆమె చాలా మంచిది, ఎవరితో కూడా ఇటువంటి రిలేషన్షిప్ కూడా లేదు అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తున్నారు. సంతోష్కి తెలుసు, మా హస్బెండ్తో ఉంది అని సంతోష్కి తెలుసు. ఎప్పుడు అంటే పోయిన నెల 29న తెలుసు. మరి ఎలా తెలిసింది అనేది నాకైతే తెలియదు. వాళ్ళిద్దరూ మరుచుకున్నారు. సంతోష్ తను కొట్టారు, తను గుండెల్లో, అదే గుండెల్లో పొడిచే మామూలు మరి ఎలా కొట్టారనే తెలియదు. గుండెల్లో కొట్టారమన్నాను, నాకు గుండెల్లో నొప్పి వస్తుంది, డ్యాన్స్ నేను వేయలేను, కానీ తప్పదు డ్యాన్స్ వేస్తున్నాను అని కూడా నాతో బాగా ఏడుస్తూ చెప్పుకునేది.
తెలియకుండా ఎందుకు కొడతారో తెలియదు అంటాకి రీజన్ తప్పు తెలిసి నాకు కాల్ చేసి నన్ను అడిగారుగా అది ఎందుకు అడిగి మళ్ళీ నన్ను ఆ రోజు నుంచి నాకు ఈ రోజు వరకు కాల్ చేయలా అంటే రిలేషన్‌షిప్ కి దీనికి ఏమి లేదు ఆ విషయం అయితే అసలు ఆ విషయం చేసుకున్నది అయితే రాంగ్ ఆ విషయాల తెలుకాదు అలా ఆయనకి తెలిసింది నాకు ఆ నెలకితమే తెలిసింది మరి పేరెంట్స్ కి తెలుసా లేదా అనేది నాకు తెలియదు మరి అట్ని ఎట్టు నుంచి బాధ అనేది నాకు తెలియదు ఇంకెవర్తో నా రిలేషన్ ఉందా ఎవర్తో లేదు అసలు ఎవర్తో లేదు మేము బాగా బాగుంటాము ఎప్పుడు బానే ఉంటాం కానీ అదే నాకు మాట కూడా ఇచ్చింది ఎప్పుడు వదిలి వెళ్ళను నీతో నా లైఫ్ లాంగ్ ఉంటాను నాకు పన్ని కూడా వత్తును ఉంటాను అంటే అని కూడా నాకు మాట ఇచ్చింది ఆ రోజు కానీ ఇలా వెళ్ళిపోయిద్దని నేను అసలు ఎప్పుడు లైఫ్ లో అనుకోలేదు కూడా నాకు మాట ఇచ్చి వెళ్ళిపోయింది నువ్వు నాతో ఉండి నేను నీతో ఉంటా అంది కానీ ఎందుకు చేసుకున్నది అనేది నాకు అప్పుడు హాఫ్ అన్ అవర్ ఏం జరిగింది అనేది నాకు తెలియదు ఏమైనా అంటే అదే అమ్మ నువ్వు నాతో ఉండు అంది నేను ఎక్కడున్నా నీతో ఉంటానమ్మా అని అన్నాను సరే నేను వెళ్తున్నా అంటే సరే అంటే అమ్మ నేను ఆటో ఎక్కడ ఎక్కాలి అమ్మా అంటే సందుమాలకు ఆటో వచ్చిద్దామా ఎక్కువ అని అంది ఎక్కాను బాగానే ఉంది సార్ మా పాపకు మ్యాగీ చేసి పెట్టింది వాళ్ళ పిల్లలు వాళ్ళు ముగ్గురు కూర్చొని తిన్నారు అంతా బాగుంది కానీ ఎందుకు చేసుకున్నా అనేది రీజన్ తెలియదు అంటే చివరిసారి మాట్లాడినప్పుడు ఏమన్నా వేరే వాళ్ళతో విభేదాలు కానీ ఏమైనా ఉన్నట్టు కానీ ఏమైనా చెప్పిందా లేకపోతే ఏమేమి టాపిక్స్ నడిచినాయి చివరిలో అసలు ఏమీ లేదు నేను అయితే అడిగాను అమ్మ నువ్వు మా ఆయన బన్నీతోనే ఉండు నీకు ఆయనతో ఆయన కావాలనుకుంటే నువ్వు ఆయనతో ఉండు నేనే ఉండను నేను పాపను తీసుకొని వెళ్ళిపోతానమ్మా అని అన్నాను ఆయన ఆమె కూడా నువ్వు కూడా కావాలమ్మా మన ముగ్గురం కలిసి ఉందాం అని అంది అలా ఉండలేనమ్మా నేను నా నేను పాపను చూసుకుంటాను మీరు ఏమైనా సాయం చెయ్యాలనుకుంటే బన్నీ నువ్వు కలిసి ఉండి నా పాపకు సాయం చేయాలంటే చెయ్యమ్మా అన్నాను అమ్మ సరే ఏదైనా నువ్వు ఆలోచించుకో అని చెప్పి నన్ను అంది ఆలోచించుకున్నా సరే అమ్మ నేను ఫోన్ చేస్తాలే అని చెప్పి నేను ఇంకా వచ్చేసాను అంటే ఇప్పుడన్నా ఇలా చనిపోతాను కానీ లేకపోతే ఎవరితో గొడవలు ఉన్నాయి అన్న సందర్భాలు ఇప్పుడన్నా మీ దగ్గర తీసుకొచ్చింది ఎప్పుడు చనిపోతానని మాత్రం ఎప్పుడు అనలా కానీ బాధ చెప్పుకునేది ఇంట్లో ఏదైనా బాధ ఉంటే ఇలా సంతు ఇలా నన్ను కొట్టారమ్మా లేదంటే ఇలా నేను చేయలేకపోతున్నానమ్మా ఈవెంట్లు నా వల్ల కావట్లేదమ్మా కానీ పిల్లల్ని చూసుకోవాలి కదా అన్న బాధలు చెప్పుకునేది అంతేగాని బయట వాళ్ళతో కూడా ఎప్పుడు ఎవరితో గొడవ అసలు తను ఎవరితో మాట్లాడదు నాతో తప్ప అంటే గాయత్రికి ఇంకెవరితో కూడా రిలేషన్షిప్ లేదు ఓన్లీ బన్నీతోనే ఉంది ఎవరితో లేదు అంతే అంటే వాళ్ళు బన్నీతో కానీ ఎవరితో కానీ రిలేషన్షిప్ మాత్రం లేదు ఆత్మహత్యకు కారణం కూడా లేదు అసలు ఈ విషయం మా విషయంలో అయితే తను చనిపోలా తనకి ఏదో బాధ ఆ బాధ ఏంటనేది తెలియదు మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మరి ఏమైంది అనేది నాకు తెలియదు కదా నేను అక్కడ లేను నేను వచ్చేసాను కదా ఇది ఏదైతే గాయత్రి ఆత్మహత్య విషయంలో అత్యంత కీలకమైన సమాచారం నీలిమ చెప్పడం జరిగింది అయితే తన భర్తతో బన్నీతో కొంతకాలంగా రిలేషన్ ఉన్నట్టు కూడా తన దృష్టికి వచ్చింది అయితే ఆ రిలేషన్షిప్ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా గాయత్రిని తాను ఒక మాట కూడా అనలేదు తనతోనే కలిసి ఉండమని బన్నీతోనే కలిసి జీవించమని కూడా నేను కోరినట్టు కూడా నీలిమ చెప్తుంది అయితే ఆత్మహత్యకి గల కారణం ఒక రిలేషన్షిప్ మాత్రం కాదు వేరే కారణాలు ఏవో ఉండొచ్చని చెప్పి అనుమానం మాత్రం నీలిమ వ్యక్తపరుస్తుంది. వీడియో నిమిష్ నాగరాజ్తో పూర్ణ ఏబీ నాంధృతి విజయవాడ నుంచి.